స్తోత్రం. ప్రభు నామానికి స్తోత్రాలు. ఈ యొక్క లివింగ్ గాడ్ ఛానల్ యొక్క వినికిడిలో ఉన్నాం కనుక అందరం కూడా ఈ సమయంలో వాక్యోపదేశించడానికి సమయం అనుగ్రహించారు. మరి అదేవిధంగా ఈ యొక్క సమయంలో ప్రశోధన నుంచి కొన్ని లేఖలను చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా తండ్రి, జీవంగల మా యేసయ్య, జీవాధిపతి నాయన, నీకు వందనాలు ప్రభువ. గడచిన కాలమంతా కూడా ప్రభువ క్షేమముగా నీ కృపా రెక్కల కింద మమ్మలను సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువ. ఇదిగో నాయన ఈ రాత్రి సాయంకాల సమయంలో తండ్రి నీ యొక్క లేఖన భాగంలో చూలుచుండగా ప్రభువ నీ యొక్క వర్తమానం మాకు అందించండి, సహాయం చేయండి. మాట్లాడుతున్నది మేము కాదు నాయన, అసలు మీరేవి మాతో మాట్లాడి సహాయం చేయండి. ప్రతి బిడ్డకు ప్రభావ హృదయం మీరు అనుగ్రహించమని యేసు పరిశునామంలో అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి, ఆమే. మంచిదండి. చూడండి, పరిశుభ్రం నుంచి ద్వితీయకాండము 27:16 మాట చూసుకుందాం. అక్కడ చరిత్ర అక్కడ ఏముందంటే, తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువారు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ కూడా ఆమెన్ అనగా అనవలేను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అన్నాడు, తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడు అంటండి. ఆమెనని పెద్దలందరూ కూడా దాన్ని సన్మానించారు. కారణం ఏంటంటే, ఈనాడు తల్లిదండ్రులకు లోబడక, తెలియక ఉపదేశాన్ని అంగీకరించక చాలామంది కూడా ఈ లోకంలో శాపగ్రస్తులైపోతూ ఉన్నారు. ఎందుకనగా అంటే, తల్లిదండ్రులు మన పక్షాన ఉండి మనంతా ప్రేమిస్తూ ఉంటారు, మన ఆదరణ కొరకై, మన యొక్క సమస్త దీవెన కొరకై వారు మన పట్ల ఉండి దాని శ్రద్ధ తీసుకొని మన పక్షా నుండి వారు మనకి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ అలాంటి మాటలు నిర్లక్ష్యం చేసినటువంటి అనేక బిడ్డలు కూడా ఈనాడు చూస్తే ఎందరో మరణిస్తూ ఉన్నారు. ఎందుకంటే శాపగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తే వారి మాట మనం ఆలకించినట్లయితే మన కుటుంబాలు దీవించబడి, ఎందుకంటే అనుభవపూర్వకంగా వాళ్ళు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటారండి. ఎందుకంటే అనుభవాలు కనుక అవి పని చేయవద్దు అన్నప్పుడు ఆ పని మనం చేయకుండా ఉంటే అది మనకు దీవెనండి. స్తోత్రం. చూడండి, ఏమన్నాడు, తన తల్లినైనను నిర్లక్ష్యం చేయు వాడు. నిర్లక్ష్యం అంటే త్రోసి వేస్తారండి. ఆ ఏం చెప్పేది ఏంది నాకు ముసలమ్మ, ఏం చెప్పేది నీ ముసలవాడు అనుకుంటారు. కానీ వారి యొక్క ఉపదేశం మనకు మన యొక్క కంఠానికి అలంకారంగా ఉంటుందంటండి. స్తోత్రం, హల్లెలూయా. వారి మాటలు మనం విన్నట్లయితే ఆ మాటల్లో ఎంత సారాంశారం మనం కలిగి ఉంటామో, ఎన్ని దీవెనలు మనం పొందుకుంటామో తెలియక చాలామంది కూడా ఆ ఏముందిలే ముసలి పని అయిపోయింది అనుకుంటాం. కానీ వారి కని పెంచి మనం ఎంతవరకు చేసినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులను మనం పోగొట్టుకోకూడదు. వారి యొక్క దీవెనలు పొందుకోవాలని మనం ఏం చేయాలి? కొన్ని మాటలు మనం చూసుకుందాం. నిర్గమకాండము 20:12. నీ దేవుని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాశ్వంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. ఏమన్నాడండి, వినండి బాగా, ఒకసారి బాగా ఆలోచన చేయాలి మీరు. నిధుడు యెహోవా నీకు అనుగ్రహించు దేశములో అంటే, దేవుడు మనకు అనుగ్రహించిన దేశము కానీ, స్థలము కానీ, పొలము కానీ, ఏ గ్రామం కానీ, ఏ రాష్ట్రం కానీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే, ముఖ్యంగా మన దీర్ఘాశ్వంతులు ఉండాలంటే కారణం ఏంటంటే, ముఖ్యంగా మనకి తల్లిదండ్రుల యొక్క మాటలు మనము గైకొనాలండి. చూడండి, అన్నాడు, నీ దేవుని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాశ్వం తగినట్లును నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపవలేను. స్తోత్ర, సన్మానించాలంట. అమ్మా, నన్ను ఇంత పెద్దవాడిగా చేసావు, నన్ను ఇంత ప్రయోజనం చేసావు తల్లి, నువ్వెంత గొప్పదాని అమ్మ, నేను కన్న యొక్క కడుపు ఎంతో ధన్యకరం చెప్పి మనం అనుకొని సంతోషంగా ఆనందంతో తల్లిని మనం సన్మానించుకోవాలి. కానీ తల్లిదండ్రులు దూషించి ద్వేషించి వారి పట్ల అసభ్యంగా మనం ప్రవర్తిస్తే మనకు పుట్టగదులు ఉంటాయండి, ఉండవు. చాలామంది చూస్తూ ఉంటే ఆస్తుల కోసమే చూస్తారు, కానీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోరండి. స్తోత్రం, హల్లెలూయా. ఎలా కన్నారో ఎలా పెంచారో అది వారికి తెలుసు, కానీ పెద్దవైన తర్వాత ఆ యవనస్తులకు అది తెలియదండి. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే మనము పెంచుతున్నామో, ఏ విధంగా అయితే మనం తల్లిదండ్రులు దూషిస్తున్నామో, ఆ విధంగా రేపు మనల్ని కూడా అలాగే మన కుమారులు కూడా అలాగే మనం దూషిస్తారండి. చూడండి, నీ దేవుడు యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీ దీర్ఘాశ్వంతులు అగునట్లు. దీర్ఘాయుష్ అనగా కొందరు మధ్యనే వెళ్ళిపోతూ ఉన్నారు కాలకర్మ కలిసి. కారణం ఏంటంటే, ఆయుష్ ముందు రాకమునిపే, ఆయుష్ పూర్తి కాకమునిపే మధ్యలోనే అనేక అలవాట్లకు గురి అయిపోయి త్రాగుడికి, వ్యసనానికి, మత్తుకు గురి అయిపోయి చాలామంది కూడా ఈ లోక ప్రేమలో పడిపోయి తల్లిదండ్రులు మర్చిపోయి
ప్రేమ ప్రేమ అంటూ ఈ మెడ చుట్టూ కూడా పాపం యొక్క కంఠసర కట్టుకొని చనిపోతా ఉన్నారండి. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దీర్ఘావస్థ పొందలేక అనేకుల మధ్యనే ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వినండి, ఈ సదరు శ్రద్ధగా చూసుకుంటే దేవుడు మిమ్మల్ని దీర్ఘావసవంతులుగా చేసి ఇంకా ఆయన ఎక్కువగా పొడిగించి ఈ కుటుంబాలను, నీ ఆస్తులను, నీ స్థిరాస్తులను, నువ్వున్న దేశాన్ని కూడా ఉన్నటువంటి స్థలాన్ని కూడా దీవించి దేవుడు దీర్ఘాయువుని కలగజేస్తాడండి. హల్లెలూయా. చూడండి, ఇంకొకటి చూసుకుందాం. సామెతల గ్రంథం 6:20. నా కుమారుడా, నీ తండ్రిని, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడు హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనము. స్తోత్ర, హల్లెలూయా. చూడండి ఏమన్నాడు ఇక్కడ, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని నీవు ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనము. ఇక్కడ కట్టుకుంటా మెడ చుట్టూ ఏంటి? ఉరి. ఏంటండి ఉరి కట్టుకుంటున్నారు? ఎందుకంటే తెలియని మాట ఎప్పుడైతే వినక, ఎప్పుడు తప్పు ద్వారా వెళ్ళిపోతున్నా అప్పుడు ఊరి వచ్చేస్తుంది మెళ్ళకు. ఎందుకంటే వినరు, వద్దురై పాపను చేయకూడదు నాయన అంటే నేను వెళ్ళలేదు అదేనమ్మా, అది నాకు నేను నడుస్తాను చెప్పా అంటారు. ఆ త్రోహను వెళ్ళొద్దు అంటే ఆ త్రోహకి వెళ్తాను చెప్పా అంటారు. భయము భక్తి అసలు మొత్తిగా లేకుండా పోయింది ఈ రోజుల్లో చూస్తుంటేండి. హల్లెలూయా. భయం అనేది లేదు, భక్తి లేదు, తల్లి చిన్న లేదు, పెద్ద లేదు, తమిత్రమే లేదు, ఏమీ లేదు. కానీ ఆయన మరి మాటలు పోయి వినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము. ఈయనెవరు ఆజ్ఞ గైకొనము అంటే నిజానికి మన తండ్రి యేసుక్రీస్తు వారు. స్తోత్రం, హల్లెలూయా. తల్లి ఆయనే, తండ్రి కూడా ఆయన కనుక. చూడండి అంటున్నాడు, నీ తల్లి ఉపదేశమును త్రోసివే. ఉపదేశం, ఆ ఉపదేశంలో ఎంతో జ్ఞానం ఉంటుందండి, ఎంతో అనుభవశాలిగా వాళ్ళు మాట్లాడితే కనీ పెంచింది కనుక ఆ బాధ ఆ తల్లి తెలుసు కనుక, అయ్యా ఇన్నాళ్ళు నీ నెల్లుని పెంచి పెద్ద చేశాను, ఇన్ని నెల్లు నేను కన్నాను, నెల్లు నేను గర్భంలో ఉంచి ప్రసవ వేదన కొడి కన్నానయ్యా అని చెప్పి ఆ బాధతో కుమారుడు ఏమైనా అవుతాడని చెప్పి భయపడి, అయ్యా నా మాట వినునాయని చెప్పిన ఉపదేశము ఇచ్చినప్పుడు ఆ మాట తులసివేసి రకరకాలుగా అలవాట్లు గురైపోతా ఉన్నారండి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను నుండును, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గములు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇంకోసారి, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. ఆజ్ఞ ఒక దీపములాగా ఉంటుందంట, ఉపదేశము ఒక వెలుగుగా ఉంటుందంట. దీపం అనగా దీపము మార్గం ఉంటుంది, ఆ దీపంలో నూనె పోస్తే అది ముడిచినప్పుడు అది వెలుగుగా మారి అనేకులు కూడా వెలిగించేటువంటి యొక్క మరి తేజస్సుగా కనబడుతూ ఉంటుంది. అలాగే మనం కూడా తల్లి యొక్క ఉపదేశం మనం విన్నట్లయితే ఎలా ఉంటామంటే ఆ ఆజ్ఞ దీపముగా ఉండి ఉపదేశము వెలుగుగాను ఉండును. నీ శిక్షార్థమైన గద్దింపు జీవార్థము అంటే శిక్షించడం గద్దింపు ఏంటంటే ఎప్పుడైతే మన తల్లి మనం గద్దిస్తున్నారంటే కారణం ఏంటంటే మనం దీవించబడాలని, మనం జ్ఞానం కలిగి ఉండాలని చెప్పని, దేవుడు ఆ జీవ మార్గంలో మనం నడవాలని వారు మనం గద్దిస్తారే కానీ అయ్యా నువ్వు చెడిపోతున్నావు చెప్పని, చెడిపోమని చెప్పని ఎప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా చెప్పరండి. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా విధేయత చూపిస్తారు కుమారుడు, ఎందుకంటే వాడు కుమారుడు పెట్టినా పెట్టకపోయినా పోషించినా పోషించకపోయినా కుమారుడు అంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ అండి, ఎంతో ప్రేమ. ఆ ప్రేమను మనము పోగొట్టుకోకూడదండి. వారు మనల్ని దీవిస్తే మనం దీవించబడతాం, వారు శపిస్తే మనం శపించబడతామండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నా కుమారుడు సుఖముగా ఉండాలి, దీవెన పొందుకోవాలి, బాగుపడాలి, వారు పిల్లలు బాగుపడాలనుకుంటారు, కోరుకుంటారు. కానీ మీరు కుమారులు పెద్దవారైన తర్వాత మర్చిపోయి భార్యలు రాగానే భార్య మాటలు వినేసి ఏదో అత్తల మాట అత్తలు కూడా చెప్పి తగుపెట్టుకో రకరకాలుగా ఉండి ఈ యొక్క తల్లిదండ్రులు చూడకుండా పక్కకి వెళ్తూ ఉంటారండి. హల్లెలూయా. ఈనాడు కోడలు చూస్తే, అత్తలు చూస్తే అత్తకు పడదు, కోడలకు పడదు. రుతు చూడండి, రుతుగా నయము చూడండి, ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అత్తుకున్నారు, ఒకళ్ళొకళ్ళు అత్తుకున్నారు. నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు, నీ దేశమే నా దేశము అని చెప్పని ఎంత ప్రేమతో అత్తుకున్నారు. కానీ కనీసం అంటే ఆ పక్కకు కూడా వెళ్ళలేదు. అట్లాంటి ప్రేమ కలిగి నాడు ఉంటున్నారా? కారణం ఏంటంటే ఎవరు ఉండలేకపోతున్నారండి. ప్రార్థనకు వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మోకరికి ప్రార్థన చేస్తున్నాం, మరి పరిశుద్ధార్థం పొందుకుంటున్నాం, భాషలు మాట్లాడుతున్నాం, కానీ ఇంటికి రాగానే ఆ సమాధానము కలిగి అసమాధానం కలిగి ఉంటున్నాం. సమాధానం ఇద్దరు కుటుంబాలలో. అందుకే ఏమనండి, ఆగ్ని దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపు జీవమార్గము. శిక్షిస్తాడు కానీ గద్దిస్తాడు, నిన్ను
జీవ మార్గాన్ని నడిపించే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. మనకు శ్రమ వచ్చిందంటే దేవుని వల్లనే వచ్చింది మనం అనుకోకూడదు, కానీ మన యొక్క బాగు కొరకు ఆ శ్రమ వచ్చిందని అనుకోవాలి. కానీ ఎప్పుడు కూడా మనం దీని యొక్క మాటకు లోబడి ఆయనకు ఆగిరి గైకున్నట్లయితే మన కుటుంబాలు దీవించబడతాయి. అలాగే మన తల్లిదండ్రుల మాట వింటే మనం దీవించబడతాం. వృద్ధాప్య మందు వారిని అంట నిర్లక్ష్యం చేయకూడదంటండి. స్తోత్రం. హల్లెలూయా. చదువు, ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 23:22 ఏముందంటే, అక్కడ నిన్ను కలిగిన తల్లిని ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమందు ఆమె నిర్లక్ష్యము చేయకము. స్తోత్రం. హల్లెలూయా. ముదిమి వరకు, ముదిమి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదంట. ఎందుకంటే వృద్ధాప్యంకి వచ్చారండి. వయసులో ఉన్నంతకాలము మన చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు చాలా చక్కగా కమ్మటి భోజనం చేశారు, కమ్మటి వంటలు చేసుకున్నారు, కమ్మగా వారు జీవించారు, ఎంతో సంతోషంగా గడిపారు కుటుంబాలను. ఈనాడు ముదిమి వచ్చేసింది. వారి యొక్క మనసు ఎలా ఉంటుందంటే చిన్నపిల్లవాళ్ళ స్వభావం కలిగి ఉంటారండి వాళ్ళు. ఎవరు ఏం పెడతా తిందాము, నా కోళ్ళు ఏం పెట్టుద్దా, నా కొడుకు ఏం పెడతా ఎదురు చూస్తానటువంటి ఆ యొక్క వయసు అండి. ఆ వయసులో మనం వారు నిర్లక్ష్యం చేశామనుకోండి, వారి గుండె పరి చచ్చిపోతారండి. హల్లెలూయా. అలాంటి తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం చేస్తే మనం శాపగ్రస్తులం. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చదవండి మాట. నిన్ను కలిగిన నీ తల్లి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమందు ఆమె నిర్లక్ష్యము చేయకము. సత్యం అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానం ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. బా, సత్యం. సత్యం అంటే ఎక్కడున్నాను సత్యం? మన తల్లి మనం ఎప్పుడైతే మనం చూస్తామో, ఎప్పుడైతే ఒక మాట మనం వింటామో అదే సత్యం అండి. మాట తప్పకుండా మాట పరంగా జీవించేవాడే సత్యవంతుడు. మన యేసయ్య మాట ఇస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ఆయన సత్యవంతుడు, ఆయనే. ఆయనలో జీవించి మనం కూడా ఆయన పోలికగా మనం నడుచుకోవాలండి. స్తోత్రం. చిన్నాడు జ్ఞా సత్యమును అమ్మివేయక అసత్యంలో జీవిస్తామని లోకం చాలామంది. సత్యం అనేది ఎక్కడ కనపడట్లేదండి. ఎక్కడ వచ్చిన అబద్ధాలు, తంత్రాలు, మంత్రాలు, మాయలు, సమస్తంగా అంతా మాయ, లోకం అంతా మాయనండి. తల్లి బిడ్డలు నమ్మటం లేదు, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మటం లేదు, అక్క చెల్లెలు నమ్మటం లేదు, చెల్లె అక్క నమ్మటం లేదు, బంధువులు స్నేహితులు ఎవరికి నమ్మట్లేదు. కానీ మన యేసయ్య మనల్ని నమ్మి ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. మనల్ని నమ్మి ఈ లోకం ఎందుకు వచ్చాడంటే, నా కుమారుడా, నా ఉపదేశం ఆలకిస్తాడు, నా మాటలు గైకొంటాడు, నా రాజ్యానికి వారసులుగా ఉంటారని చెప్పని దేవుడు రెండు చేతులు చాపుతా ఉన్నాడు అండి. స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము తట్టు తిరిగి బోర్న ఏడుస్తూ ఉన్నాడు, యేసు కుమార్తెలారా నా వద్దకు రండి. కోడి తన రెక్కల సాటును దాచుకున్నట్లుగా నేను మిమ్మల్ని నా రెక్కల సాటును దాచుకున్నాను చెప్పని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే ఆ రెక్కల సాటును దాచుకొని మనల్ని పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళు చేసిన తర్వాత మనం ఏం చేయాలని చూడండి ఏమన్నాడు. నిన్ను కనిన నీ తల్లిని ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమందు ఆమె నిర్లక్ష్యము చేయకము. ముదిమి అనగా తినటానికి చేత కాదు పాపం, కష్టపడటానికి చేత కాదు, ఏమీ కూడా ఉపకారం లేకున్నటువంటి నిరాశస్థితిలో ఉంటుంది ఆ తల్లి. ఇప్పుడు ఎలా ఉండాలండి చూడండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఆనందం మనల్ని ఎంతగానో ఆనందపరిచారు మన తల్లిదండ్రులు. స్తోత్రం. హల్లెలూయా. చిన్నతనములు మనం ఉన్నప్పుడు, మనం కన్నప్పుడు ఒకటి కానీ రెండు కానీ సమస్తం కూడా కడిగి శుభ్రపరిచి పరిశుద్ధపరిచి మమ్మల్ని మస్టంతా కూడా కడిగి వేసి మనం ఎంతగానో ఎత్తుకొని ముద్దాడినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులను ఈనాడు మనం నిర్లక్ష్య పెడతా ఉన్నాం. ఆనందపరచలేకపోతున్నాం వాళ్ళను. మనం ఎంత ఆనందపడ్డాం ఈ యొక్క జీవితం జీవిస్తున్నామంటే, ఈ యొక్క జన్మనిచ్చినటువంటి కారణం ఏమిటి? మన తల్లిదండ్రులేనండి. ఆ తల్లిదండ్రులకు మాట వినకపోతే వాడు శాపగ్రస్తుని చెప్పని మనం ఇందాక వాక్యం చూసుకున్నాం. తల్లిదండ్రులను ప్రేమించాలి, వారిని మనము ఘనపరచాలి, వారిని మనం సన్మానించాలి. తల్లి ఎలాంటిదైనా, తల్లి ఎలాంటి వాడైనా అందం లేకపోవచ్చు, అందసందాలు లేకపోవచ్చు, శరీరంతో ముడత రావచ్చు, రోగం కలిగి ఉండవచ్చు, మంచాన ఉండవచ్చు. కానీ మనం ఆరోగ్యంగా ఉన్న కారణం వారు మనం కని పెంచి కష్టపడి వారి రక్తం ధారపోసి మనలను పెంచారండి. ఆ రక్తం అంతా కూడా మన కోసం ధారపెట్టినటువంటి మా తల్లిదండ్రులను మనం మర్చిపోతామా? మర్చిపోతే మన పుట్టగదులు ఉంటాయా? రేపు మన బిడ్డలు అలాగే చేస్తారని మీరు మర్చిపోవద్దండి. చూడండి, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఆనందం
ఇప్పుడు ఆనందించడం మన పక్షాన వాళ్ళు పాపం చిన్నపేట ఉన్నప్పుడు ఎత్తుకు సంఘం ఎత్తుకొని నా బుజ్జే నా తెన చెప్పి ఎంతో ఆనందం ఉంచారు. కానీ ఇప్పుడు ముద్ది వచ్చిన తర్వాత వారిని ఎవరు ఆనందిస్తారు? మనం అలాగే ఎత్తుకోవాలి, వాళ్ళు ఎత్తుకొని మనం కూడా ముద్ది పెట్టుకుంటా ఉంటే వాళ్ళకి ఎంత కలిగిన సంతోషం అండి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను ఇంకో మాట చూద్దాం. సామెతలు 28:24 చూద్దాం. తన తల్లిదండ్రుల సొమ్మును దోచుకొని అతని ద్రోహము కాదనుకొని వాడు నశింపజేయవానికి జతగాడు. అంటే నరహంతకుడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అన్నాడు ఇక్కడ, తన తల్లిదండ్రులను సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొని వాడంట. తల్లిదండ్రుల సొమ్ము తింటలేదండి మనం. ఒకవేళ ఆస్తు లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ వాళ్ళ సొమ్మున దోచుకున్నామండి. ఇట్లా ఎలాగంటే ఇక రక్తాన్ని పాలుగా మార్చి మనకు ఆ సొమ్ము మనకు అనుగ్రహించారండి. హల్లెలూయా. ఆ రక్త ప్రభావమే మనకి మన బలంగా ఉన్న కారణం. ఆ ప్రభావమేనండి. స్తోత్రం, హల్లెలూయా. నా తల్లి నేను పోగొట్టుకున్నాను. నా 18 సంవత్సరాలు అప్పుడు నా తల్లి లేదండి. ఆ తల్లి బాధ ఏంటో నాకు తెలుసు. ఉన్న మీరు తల్లిదండ్రులకు జాగ్రత్త చూసుకుంటే అది మీకు ఎంతో దీవెనకారం ఉంటుంది. నీ కుటుంబాన్ని ఆశీర్వదపడతావు, నీ పొలాలు కూడా దీవించబడతాయి, నీకున్న స్థలం దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు. ఎందుకంటే తల్లిదండ్రులు మన పక్షాన రక్తమంతా కూడా దారపోసి మనం పెంచారండి. స్తోత్రం, చూడండి ఏమండి అక్కడ, తన తల్లిదండ్రులను సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుని వాడు నశింపజేయవానికి జతగా. దోచుకున్న దొంగ, దోచుకున్న దొంగ, తింటున్నాడు, తిరుగుతున్నాడు, కమ్మగా ఉంటున్నాడు, ఆనందంగా గంతులేస్తున్నాడు, చిందులేస్తూ ఉన్నాడు, రకరకాల ఆశల్లో పడిపోతూ ఉన్నాడు, స్వేచ్ఛగా జీవిస్తున్నావు. ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చిందో నీకు? నీ తల్లిదండ్రులు ఇస్తేనే కదా, నీ తండ్రి ఇస్తేనే కదా, నీ తల్లి ఇస్తేనే కదా. ఆ స్వేచ్ఛ నువ్వు కాపాడుకుంటున్న రీతిగా నీ తల్లిని నువ్వు కాపాడుకో. నీ తల్లిని కాపాడుకో. వారికి నీకు కావాల్సినది వారు తీసుకొచ్చి పెట్టు. ఈనాడు అట్లా కాదండి. భార్య రాగానే భార్యను అత్తుకు వాక్యం ఉంది కదా, తల్లిదండ్రులను త్రోసివేసి అంట భార్య అత్తుక్కుంటారంట. అత్తుకోవచ్చు, కాదనట్లేదు, కానీ నీ తల్లిని కూడా సన్మానించు, నీ తల్లి కూడా ప్రేమించు, నీ తల్లి సొమ్ము కూడా దాచిపెట్టుకో. తల్లికి పెట్టు లేనప్పుడు అది మంచిదండి. చాలామంది చూస్తూ ఉంటే సాటు సాటు తీసుకెళ్ళి తన భార్య పెట్టుకుంటారు. కొందరు ఉన్నారు, నేను చూస్తూ ఉన్నారు, అమ్మని మర్చిపోతారు, భార్య చూసి పొట్లాలు పొట్లు అందిస్తూ ఉంటారు. అదేమో న్యాయమండి. ఆ తల్లి చూస్తూ ఉంటుంది పాపం పక్క నిలబడి, కానీ ఒక ముద్ద పుడుచుకొచ్చి పెట్టరండి. అలాంటి వారు చాలా లేకపోలేదు. నా కుమారుడు, నా కోడలు అయితే చాలా చక్కగా ఉంటారు. వాళ్ళు మా పట్ల ఇప్పటికి కూడా చాలా భయభక్తులుగా జీవిస్తారు. మా కోడలు కానీ, నా కొడుకు కానీ ఎంతగా జాగ్రత్త కలిగి బ్రతుతూ ఉన్నారండి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మా చూసుకుందాం. సామెతల గ్రంథము 29:3 చదువుదాం. జ్ఞానము ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. చూడండి, తన తండ్రిని జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యతో సాగత్యం చేయువారు అతని ఆస్తి పాడు చేయును. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎంత ఎన్ని గొప్ప మాటలండి ఇక్కడ. చూడండి ఏమన్నాడు, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపెట్టువాడంట. జ్ఞానం సంపాదించుకుంటే తన యొక్క మా తల్లిదండ్రుల మాటలు వింటాడు, వారిని సంతోషంగా పరుస్తాడండి. వారు సంతోషం అంటే కావాల్సింది ఏంది? కుమారుడు, తన కుమారుడు జ్ఞానయ్యి, జ్ఞానయ్యి మంచి ప్రవర్తన కలిగి మంచి విశ్వాసం ముందు నడుస్తూ ఉండి చిన్న పెద్ద తల్లిదండ్రులు లేకుండా గౌరవిస్తూ అనేకులు ప్రేమిస్తూ ఉండి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఏం కా అంతకాడికి ఏం కావాలి తల్లిదండ్రులకు? అదే సంతోషం. జ్ఞాన కుమారుడు తన తండ్రిని సంతోషపరుచున్నాం. స్తోత్రం, జ్ఞాన కుమారుడు అంటే తన తండ్రిని తల్లిదండ్రులను సంతోషపరచును. స్తోత్రం, చూడండి, వేషతో సాగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. అంటే వేశ్యాలతో సాగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. ఎవరు ఆస్తి? తల్లిదండ్రుల ఆస్తి పోతుంది, అతని ఆస్తి కూడా పోతుంది. కారణం ఏంటి? వేశ్యాలతో సాగత్యం చేయకూడదంట. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరికి? ఒక మనుషులకి ఇద్దరు కుమారులు. చిన్నవాడు అడిగాడు, అయ్యా నాకు రావాల్సిన భాగం నాకు ఇస్తే ఏదో వ్యాపారం చూసి ఎట్టని బతుతాను అని చెప్పి అన్నప్పుడు ఆ తరమి ఆనాడు పోట్లాడవచ్చు, ఎన్నో గొడవలు పెట్టుకుని ఉండవచ్చు, రకరకాలుగా ఆయన తిట్టి ఉండవచ్చు, రకరకాల మాట్లాడుకుని అనుకున్నవచ్చు. కానీ ఆ తండ్రి వాళ్ళకి రావాల్సిన ఆస్తులు సగభాగం ఇచ్చేసి పంపించాడు. అతను చేశాడు, దూరదేశానికి వెళ్ళి అనేక వ్యసనానికి బానిసత్వం అయిపోయి అనేక దుర్వ్యాపారాలు చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. చూడండి, మొత్తం పోగొట్టి తిరిగి అక్కడికి వచ్చాడు, తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి, దేవునికిని నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను,
ఇక నీ తండ్రి అనిపించుటకు నీ యోగ్యుని కాదని చెప్పని, కుమారుడు అనిపించుటకు నీ యోగ్యుని కాదని చెప్పని కుమారుడు అన్నాడు. అప్పుడు వెంటనే తండ్రి యొక్క జాలి మనసు కనుక, కుమారుడు ఎలాంటి వాడైనా, దొంగ అయినా, దోచుకుని వాడైనా, పోరంబోక ఎలాంటి వాడైనప్పటికి కూడా తండ్రికి ప్రేమ ఉంటుంది. కారణం ఏంటంటే బిడ్డ ఎంతో ప్రేమ తండ్రికి. మనం ఎక్కడ ఉన్నామో, ఏ రీతికి ఉన్నామో అవన్నీ చూడ, కానీ ఆయన దగ్గరకు వస్తే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అంటే. దేవుడు చూశాడు, మెడమే పడి ముద్దు పెట్టుకొని కౌగిలిపించుకున్నాడు. స్తోత్ర హల్లెలూయా. అలాగే చూడే ఉన్నాడు, వేశ్యతో సాగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయును. వేశ్య అంటే నిలిపోయిన మాటలు మాట్లాడి, లాలనాతో మాట్లాడి, సంసోని యొక్క జీవితం ఎలా ఉంది, చివరి కళ్ళు ఒడబెక్కున్నాడు పాపం, శాపగ్రస్తుడు అయిపోయాడు. తిరిగి మళ్ళీ ప్రార్థించినప్పుడు ఆ ఫిలిస్తీయుల సైన్యం తిరిగి మళ్ళీ ఒక్కసారి ఆత్మార్చాడు. దేవుని వద్దకు నువ్వు పశ్చాత్తపడి, పశ్చాత్తపడి ఎప్పుడైనా దేవుని వద్దకు వస్తావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడని చూడండి. విషయాలు 46:4 ముదిమొచ్చు వరకు నిన్ను వెతుక్కుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను వెతుక్కుని వాడను నేనే, నేను చేసి ఉన్నాను చక్క పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఒకవేళ తల్లి మర్చిపోవచ్చు, నీ తండ్రి విడిచిపోవచ్చు, నీ బంధువు విడిచిపోవచ్చు, సమస్తం నేను విడిచిపెట్టిపోయినప్పటికి కూడా దేవుడు ఏమంటాడంటే ముదిమొచ్చు వరకు అంట. ఒకళ్ళు తల్లిని వదిలిపెట్టిపోవచ్చు, నువ్వు ముది ఉందిలే అని చెప్పని, ముసలమ్మ అయిపోయి అని చెప్పని, ముసలివాడు అయిపోయి చెప్పని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ముది వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే. హల్లెలూయా. ఏను ఎత్తుకోపోతే దేవుడు ఎత్తుకోడా? ఏను సంఖ్యను ఎత్తుకుపోతే ఆయన సంఖ్యను ఎత్తుకోడా? నువ్వు పోషించిపోతే ఆయన పోషించాడా? పోషిస్తాడు. స్తోత్ర హల్లెలూయా. చూడండి ఏమన్నాడు, ముది వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెర వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను సంఖ్య పెట్టుకుని వాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఎత్తుకునేవాడు ఆయనే, రక్షించేది సమస్తం ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. చూడండి మనం చూద్దాం 49:9 యెషయా 49:15 మాట చూసుకుందాం. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణపకుండా తన చంటి బిడ్డను మరచున వారిని మరచురు కానీ నేను నిన్ను మరవను. స్తోత్రం హల్లెలూయా. చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారిని మరచురు కానీ నేను నిన్ను మరవను. ఒకవేళ మర్చిపోవచ్చు, బిడ్డ పుట్టగానే తల్లి చనిపోవచ్చు. ఒక బిడ్డ ప్రయోజకుడై కొన్నాళ్ళ తర్వాత తల్లిదండ్రులు చనిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. ఆయన మర్చిపోయినా కూడా మర్చిపోతున్నాడు. చూడండి మరి, అలాగే మనము తల్లిదండ్రులను మనం గౌరవించాలి, వారిని మనం ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారిని హత్తుకోవాలి, వారిని ప్రేమించాలండి. మన భార్యను ప్రేమించినట్లుగా మన తల్లిని కూడా సన్మానించటం నేర్చుకోవాలి. ఆస్తులు కాదు ముఖ్యం, ప్రేమ ముఖ్యమండి. ప్రేమ అనగా తల్లిదండ్రుల ప్రేమను పొందవలేని అంశం. స్తోత్రం హల్లెలూయా. ఈ యొక్క ప్రేమను పొందుకున్నట్లే దేవుడు మనకు కృప చూపి ఆ పరలోక పట్టణానికి వాసులుగా చేసి మనలను దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి, నీ దయా సంకల్పం ఇంతవరకు తండ్రి, లేఖనంలో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనము ప్రభువ. ఎటువంటి బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరైతే ప్రభువ తల్లికి విధేయులు ఉంటారో తండ్రి, వారి మాటలు ఎవరైతే వింటారో ప్రభువ, తల్లికి ఉపదేశం ఎవరైతే ఆలకిస్తారో ప్రభువ, వారిని మీరు దీవించండి నాయన. ఒకవేళ అలాంటి ఆజ్ఞలు గైకొనక తల్లి నిర్లక్ష్య పెట్టి వారు తోసేసినట్టు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ వాక్యం ఉంటున్న బిడ్డలు ప్రభు ప్రతి ఒక్క హృదయంలో ప్రభువ నాయన సమాధానం కలిగజేసి సహాయం వచ్చేయండి. అయా విన్న వాక్యములను ఫలిపిని అనుగ్రహించి సహాయం వచ్చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రతి బుధవారము సాయంత్రం 7 ఇదే ఛానల్లో మరి వాక్యోపదేశం ఉంటుంది. వినండి, శ్రద్ధ కలిగి ఉండండి. మళ్ళీ అందరికీ వందనాలు చెల్లించుకుంటాను.